यूट्यूब प्रेक्षक महाशैलना नाकंटे पेद्दवारंदरिकी की कूडा ना नमस्कारालु अलागे नाकंटे चिन्न वारिकी ना आशीस्सुलु ई रोजु मन वीडियोलो चेप्पुकुनेदि एंटंटे मुख्यंगा चिन्न पिल्लल दग्गर नुंचि पेद्दवारि वरकु कूडा तलालो पेलु समस्य एक्कुवगा उंदि एंदुकंटे చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు అలాగే హై స్కూల్ కి వెళ్ళే వారు అవ్వచ్చు కాలేజీలకు వెళ్ళే వారు అవ్వచ్చు ఎవరైనా ఆ తల్లో పేలు వల్ల ఉపాధ్యాయులు చెప్పేది వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ తల్లో పేలు ఊరుక పాకేస్తుంటాయి అవి దొరద పెట్టి ఏమీ తోయదు పాపం వాళ్ళకి ఆ చెప్పేది కూడా అర్థం చేసుకోలేరు ఇటువంటి దాని గురించి మనం ఆయుర్వేద ఔషధం ఒక చెప్తాను నేను ఒక రకం గింజలు ఉంటాయి ఆ గింజల్లో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్న గింజలవి ఆ గింజలు మనం నేను ఆ గింజలు ఏంటనే చెప్తాను కాబట్టి అది మీరు చక్కగా ఇంటి దగ్గర తయారు చేసుకుని రాసుకుంటే మీకు పేలు పూర్తిగా పోతాయి పేలే కాదు తల్లో ఉన్న ఈళ్ళు ఇలాంటి ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా పోతే దురద కూడా తగ్గే అవకాశం ఉంది తల దురద అలాగే దురద కూడా తగ్గిపోద్ది అలాగే చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది చుండ్రు గురించి తర్వాత రేపు వీడియోలో మనం చెప్పుకుందాం ఇప్పుడు మాత్రం పేలు గురించి చెప్తున్నాను ఇది మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గర తయారు చేసుకోండి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు మీరు టైం కూడా ఎక్కువ పట్టదు మీకు సమయం కూడా వృధా కాదు కాబట్టి నేను చెప్పింది రాసుకోండి ఆ తలకి రాసుకున్న తర్వాత మీకు వెంటనే ఆహా చాలా సుఖంగా ఉంటుంది తల కూడా తేలిగ్గా ఉన్నట్టుగా ఉంటదన్నమాట కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తగా మీరు ఆలకించండి ఏంటంటే సీతాఫల గింజలు మనం సీతాఫల పండు తింటాం కదా అందులో గింజలు ఉంటాయి ఆ గింజలు కొద్దిగా తీసుకోండి కొద్దిగా తీసుకుని మీరు తిన్నవే అవి కడిగేయండి కడిగేసి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న దాన్ని పై గింజ పైన పెంకు నల్లగా ఉంటది కదా ఆ నల్లటి పెంకుని తీసేయండి తీసేసి లోపల ఆ గింజలో పలుకు ఉంటది కదా ఆ తెల్లగా ఉంటది అవి కొద్దిగా తీసుకోండి ఎన్నో అవసరం లేదు ఒక రెండు చెంచాలు ఆ తీసుకోండి తీసుకుని దాన్ని మెత్తగా నూరండి సన్నికాయల మీద నూరేసుకోండి నూరేసుకుని కొద్ది నీళ్ళల్లో కలుపుకొని తలకి బాగా పట్టండి అంటే బాగా తలకి ఇదంతా కూడా మాడు మొత్తం అంతా కూడా పట్టండి పట్టిన తర్వాత ఒక అరగంట గాని ఒక పావు గంట గాని అరగంట గాని ఆగండి అంతట సమయం కూడా అవసరం లేదు మీరు ముందుగా రాసుకుని ఒక్క అంటే నేను ఎక్కువ టైం చెప్తున్నాను గాని ఒక 5 నిమిషాలు కూడా సరిపోద్ది మీకు మీ సమయాన్ని బట్టి అది ఉంచుకోండి ఉంచుకుని వెంటనే కుంకుడుకాయ పులుసుతో గాని లేదా షీకాయతో గాని తలంటుకోండి తల్లో పేలన్నీ కూడా అలాగ పోతాయి మీరు నీళ్ళు పోసుకున్నప్పుడు నీళ్ళతో పాటు పోతాయి చనిపోతాయి మీరు అలాగే ఆ తలంటుకున్నప్పుడు తల దువ్వుకుంటూ ఉంటే ఆ మొత్తం అన్నీ పేలిపోతాయి అది ఒకటి తర్వాత ఒకవేళ సీతాఫల గింజలు మీకు దొరకకపోవచ్చు అంటే దొరికిన వారు ఎలా చేయండి చాలా మంచిది దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా మంచిది కానీ కంట్లోకి మాత్రం వెళ్ళనివ్వకండి ఎందుకంటే కళ్ళు మండే అవకాశం ఉంటుంది అందుకని కుంకుడు కప్పులు కూడా కళ్ళు మండుతాయి కదా మరి అని కంట్లో మాత్రం పడినవ్వకుండా చూసుకోండి తర్వాత రెండోది ఏంటంటే మీరు ఒక గంట ముందుగా వేప నూనె అని ఉంటుంది మన బజార్లో దొరుకుద్ది కిరాణా షాపుల్లో అది దొరకవచ్చు ఆ వేప నూనె ఒక గంట ముందు తలకి బాగా పట్టించండి అప్పుడు తలంటుకోండి మీకు పూర్తిగా పేలు ఈళ్ళు ఇలాంటివన్నీ కూడా మీకు పోయి తల కూడా ఊడకుండా ఉండి తల కూడా మంచి పటుత్వంగా ఉంటుంది వెంట్రుకలు మంచి బాగా ఉంటుంది మీకు దురదది ఉండదు చాలా సుఖంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పింది ఇది చక్కగా చేసుకోండి ఎవరికి కూడా ఇంట్లో ఎవరికి కూడా పేలుండు చాలా మంచిది అన్నమాట ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నేను ఇది మన మహర్షులు చెప్పిందే మీకు చెప్తున్నాను అలా చేయండి తప్పకుండా మీకు చాలా సుఖంగా రాత్రులు కూడా సుఖం ఉండదు కదండి పేలు కొడుతుంటే రాత్రులు నిద్ర ఏం పడుతుంది మీకు అందుకని రాత్రులు కూడా సుఖ నిద్ర ఉంటుంది చాలా బాగుంటుంది రేపు వీడియోలో మాత్రం మనం తలలో ఎలర్జీ గురించి అది చెప్పుకుందాం అలాగే మన వీడియోని మీరందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా
నేను పేరు పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చేసి గంట బటన్ నొక్కండి మీరు నేను ఏ వీడియో చేసినా అది మీకు వస్తది మనమందరం సుఖంగా ఉందాం మన భారతదేశాన్ని కూడా సుఖంగా ఉంచుదాం జై హింద్।